రామకొప్పంలో వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిపైన ఫైర్ అయ్యారు. పెద్దిరెడ్డి విమర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పరమనేరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బలోపలాలు తెలుసుకుందామన్న అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యలకు త్వరలోనే సమాధానంగా పలమనేరుకు మరోసారి వెంకటగౌడ్ ఎమ్మెల్యేగా గెలుపొందుతాడని భరత్ స్పష్టం చేశారు. అమర్నాథ్ రెడ్డి గారు అదుపు తప్పి ఆయన స్థాయి మర్చిపోయి మరి ఎద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి మీద అనుచిత వాక్యాలు అబద్ధాలు చెప్పడం మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటటువంటి ప్రతి ఒక్క శ్రేణి కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎంతో మంది రాజకీయ అనుభవం కూడా లేనటువంటి వాళ్ళను కొత్తగా రాజకీయం చూసి ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వాళ్ళను రామచంద్రరెడ్డి నమ్ముకుంటే చాలు, మనల్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా కాపాడుతాడు, ఎంత దూరంకి వెళ్ళైనా కాపాడుతాడు, అవసరమైతే ఎలాంటి హెల్ప్ అయినా చేయగలుగుతాడు అనేటటువంటి పేరుండేటటువంటి రామచంద్రరెడ్డి గారి మీద ఆయన సాయం పొంది ఆయన మద్దతు లేక ఓడిపోయి ఉండేటటువంటి అమర్నాథ్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడం, ఆయన వ్యక్తిగత విషయాల మీద మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. పలమనేరు నియోజకవర్గంలో బలాబలాలు తేల్చుకుందాము, రాబోయే ఎన్నికలు దానికి సాక్ష్యం అనేటటువంటి మాటలు ఏవైతే ఆయన మాట్లాడారో దానికి సమాధానం త్వరలోనే రాబోతూ ఉంది. రామచంద్రరెడ్డి గారు వచ్చి అమర్నాథ్ రెడ్డి గారికి సమాధానం చెప్పాల్సినంత అవసరం లేదు. అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడూ గెలవనంత మెజారిటీతో వెంకటేగౌడ గారు 33,000 చిల్లర ఓట్లతో గత ఎన్నికల్లో గెలిచారు. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలిచి ఆయనకు ఆ నంబరే ఒక పెద్ద సమాధానంగా నిలుస్తుందనేటటువంటి నమ్మకంతో మేమున్నాము. రామచంద్రరెడ్డి గారు చిత్తూరు జిల్లాకు చేసినటువంటి మంచి చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా పడుతుంది. కాబట్టి ఇలాంటి దొంగ మాటలు అబద్ధాలు చెప్పి రామచంద్రరెడ్డి గారి కీర్తిని రామచంద్రరెడ్డి గారికి ఉండేటటువంటి మంచి పేరుని ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే కాలేదు రామచంద్రరెడ్డి గారిని ఎదుర్కొని ఆయనకి డిఫేమ్ చేయడానికి. మీరు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి థాట్ బూటన్ అరిచేస్తే అది పోయి రామచంద్రరెడ్డి గారికి ఎఫెక్ట్ అవుతుంది అనుకోవడం నిజంగా మీ అవివేకత్వం. ఆయన నమ్ముకున్నటువంటి వారికి దేవుడు అనేటటువంటి విషయం మరొకసారి తెలియజేస్తూ రాబోయేటటువంటి ఎన్నికలు మీకు ఖచ్చితంగా ఒక బుద్ధి చెప్తాయనేటటువంటి మాట కూడా తెలియజేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా టీడీపీ వారి కానీ ఎస్పెషలీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా మా పెద్ద ఆయన మీద ఏదైనా ఒక మాట పొల్లు పోయినా కూడా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనేటువంటి విషయం మాత్రం తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.